ఇక్కడ ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది. ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు. దేవదేవ, మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను. దీనిని గ్రహించి సుఖంగా ఉండు. ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చునే ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకంపైకి విసిరాడు. ఐరావతం అతన్ని మించిన అహంకారి. తన తొండముతో ఆ పూలమాలను నేలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి చిన్నాభిన్నం చేసింది. ఎంత పని చేశావు దేవేంద్ర, ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగాక. నా దేహం, నా చేతులు. మహర్షి, నన్ను క్షమించండి. నేను అహంకారంతో నా ఒళ్ళు మరచి తప్పు చేశాను. నాకు తమరే శాప విమోచనం కలిగించాలి మహర్షి. అహంకారంతో ఒళ్ళు మరిచి అనుచితంగా ప్రవర్తించావు. సరే పోనివ్వు, పాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది. ఈ సమయంలో మహిషముఖి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది. దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు. అది మాత్రమే కాక దుర్వాస మహాముని శాపం వల్ల మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ శాప విమోచనం కొరకు కైలాసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వర, శరణు శరణు. సదాశివ, మాకు అభయం ఇవ్వండి. జరిగినదంతా నాకు తెలుసు ఇంద్ర. ఈశ్వర, మాకు ఏర్పడిన ఈ కష్టం నుండి తమరే మమ్మల్ని రక్షించాలి. బలహీనులైన మీరు పాలకడలిని మదించడం అసాధ్యం. కనుక మీకు తోడుగా అసురులను కూడా పంపెదను. మీరిరువురూ కలిసి ఆ పాలసముద్రమును మదించినా అందులో వచ్చే అమృతాన్ని సరిసమానంగా పంచుకొనుడు. నా ఆజ్ఞానుసారం మీరు కూడా దేవతలతో కలిసి పాలకడలని మదించండి. తమ శక్తినంతా ఏకం చేసి దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. అప్పుడు లభించిన అమృతాన్ని రాక్షసులు తీసుకుని వెళ్లిపోయారు. చక్రపాణి, ఇక తమ లీల ప్రారంభించవచ్చు. అసురుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు. తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి శాపము నుంచి విముక్తులను కావించాడు. Oh, my God.
అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు మోహినిని చూశాడు. శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది. తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు. ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణికంఠుడు. దేవతల కుతంత్రం కారణంగా తమ అసురులకు అమృతం లభించకపోవడం, అది మొత్తం దేవతలకే చేరిందని తెలిసి మహిషముఖి ఆగ్రహం చెందింది. ఆ కోపంతో ఆ రక్కసి అడవిలోని మునులను మరింత వేధించడం ప్రారంభించింది. ఈ సమయంలోనే పులిపాల కొరకు వచ్చిన అయ్యప్ప అదే అడవిలోకి ప్రవేశించాడు. వెలుగు జొరబడలేని అడవిలోకి సూర్యుడు ప్రవేశించినట్టుగా ఉంది అయ్యప్ప రాక. అయ్యప్ప అడవిలో ప్రవేశించగానే పరమేశ్వరునిచే పంపించబడిన భూతగణాలు ఆయనకు నమస్కరించి అనుసరించాయి. దేవేంద్రునితో పాటు దేవతలు కూడా అయ్యప్పకు తోడుగా వచ్చారు. అయ్యప్ప రాక గురించి మహిషికి తెలిసింది. అతనిని అంతం చేయదలచి యుద్ధానికి సిద్ధమయ్యింది. తనని ఎదిరించేందుకు ఒక బాలకుడు రావడం చూసి ఆ రక్కసి నవ్వింది. అయ్యప్ప రాక గురించి తెలిసిన మునులు ఆయనతో మొరపెట్టుకున్నారు.
అయ్యప్ప తన అవతార లక్ష్యం పూర్తి చేసే సమయం వచ్చిందని గ్రహించాడు. మానసికంగా హరిహరులకు నమస్కరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. నది తీరాన వచ్చి పడింది.
ఆమె తిరిగి లేచేలోగా అయ్యప్ప ఆమె వీపుపైకెక్కి వీరతాండవం చేసి ఆమెను సంహరించాడు. అయ్యప్ప చేసిన మహిషముఖి సంహార నర్తనాన్ని చూసేందుకు వచ్చిన ఈశ్వరుడు తన నందిని పక్కనున్న చెట్టుకు కట్టి ఉంచాడు. అందుచేత ఆ స్థలం కాళే కట్టే అని పిలువబడుతున్నది. అయ్యప్ప పవిత్ర పాదస్పర్శ వల్ల మహిషముఖి శరీరం నుండి విడుదలై శాప విమోచనం పొందింది లీలావతి. అయ్యప్పకు ప్రణమిల్లింది. స్వామి, తమ పవిత్ర పాదస్పర్శ చేత నాకు శాప విముక్తి కలిగింది. ఇక నేను తమకే సొంతం. నన్ను స్వీకరించి అనుగ్రహించండి స్వామి. నీ కోరిక నెరవేరదు. ఈ అవతారములో నిత్య బ్రహ్మచారిగానే నేను ఉండబోతున్నాను. అయినా ఒక్క అవకాశం ఉన్నది. నాకు ఒక ఆలయం కట్టబడుతుంది. అప్పుడు నా దర్శనానికి లక్షలాది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం నా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్తగా భక్తులు నన్ను మొదటిసారి దర్శించడానికి వస్తారు. ఆ విధంగా ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు ఎవరు రారో అప్పుడు నేను నిన్ను వివాహమాడేదను. అంతవరకు ఎదురుచూడు. నా ఆలయానికి సమీపంలో నీకు కూడా ఒక ఆలయం కడతారు. నిన్ను మాళిగైపురత్తమ్మన్, మంజుమాత అని పిలుస్తూ భక్తులు పూజిస్తారు. నా దర్శనానికి వచ్చే భక్తులు నీ ఆలయానికి వచ్చి నిన్ను కూడా దర్శించి వెళ్తారు. నాకు సమీపంలోనే ఉన్న నువ్వు ఏ సంవత్సరం కొత్త భక్తులు ఎవరూ నన్ను దర్శించుకోవడానికి రాలేదో తెలుసుకోవచ్చు. అంతవరకు వేచి ఉండు. తమ చిత్తం ఇదే అయితే నా భాగ్యం కూడా ఇదే. తమకు సమీపంలో నాకు ఓ ఆలయం కట్టించి నన్ను కూడా భక్తులు దర్శిస్తారని గౌరవాన్ని కల్పించిన దేవా, మీకు ప్రణామాలు. మహిషి సంహారానంతరం పరమేశ్వరుడు అయ్యప్పను పిలిచి, పుత్రా, నీ వియోగంతో కృంగిపోతున్నాడు మహారాజు రాజశేఖరుడు. అతన్ని చేరుకుని ముక్తిని ప్రసాదించాలి. అలాగే నీలిమలలో శబరి అనే భక్తురాలు నీ దర్శనం కొరకు ఎదురుచూస్తోంది. ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడం నీ కర్తవ్యం. అలా చేస్తే ఆ భక్తురాలి గుర్తుగా ఆ కొండకు శబరిమల అనే పేరు వస్తుంది. అంతేకాదు, ఆ శబరిమల పైనే నీ ఆలయం నిర్మించబడుతుంది. ఆయుష్మాన్ భవ. మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలా పెరిగింది. అలాగే వదిలేస్తే సూర్య చంద్రాదులను కూడా కప్పివేస్తుంది అనిపించడం వల్ల అయ్యప్ప మహిషముఖి శరీరాన్ని పాతాళానికి తోసి రాళ్లతో కప్పివేశాడు. స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు, దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్లగుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్లగుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లిడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది. దేవేంద్ర, ఈ సంహారం గావించిన నాకు ఇంకొక కర్తవ్యం ఉన్నది. నా తల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు.
దానిని పోగొట్టే పులిపాలు కొరకే నేనిక్కడికి వచ్చాను. ఇది నా మీద ఎంతగానో ప్రేమ కలిగిన నాకు రెండు కళ్ళ వంటి తల్లిదండ్రులకు నేను చెయ్యవలసిన కర్తవ్యం. కనుక పులిపాలు పొందడానికి తమరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా. ఆదిదేవుడు ఈశ్వరుని ఆన ప్రకారం నేను ఆడపులిగా మారి తమకు పాలు ఇచ్చేదను. కాని మీరు ఈ పాత్రను తీసుకువెళ్లి మహారాణికిచ్చి, ఇదిగో తల్లి పులిపాలు మీ తలనొప్పి కొరకు, దీనితో మందు తయారు చేయించండి అని చెబితే వారు నమ్మాలి కదా. కనుక నేను మీతో వచ్చేదను. నాపైన మీరు కూర్చోండి. మనం రాజసభలోకి వెళితే మీరు తీసుకుని వచ్చింది పులిపాలేనని నిరూపితమవుతుంది. మహిషిముఖిని వధించి మణికంఠ స్వామపుడు పులినెక్కి వచ్చేను చూడు. గిరులెన్ను దాటొచ్చి ఇలా వెలిసే ఆ దైవం చేరేను వందలకి నాడు. ఊరుల్ని ఏరుల్ని అడవుల్ని కోటల్ని దాటేసి వస్తున్నాడు అయ్యప్ప. తలనొప్పి మందైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర దివి అదర అశదిక్కులదర జనులదర జగదదర మహారాణి హడలి తప్పరిగి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియ పందళమే కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందళరాజ్యాన్ని చేరుకున్నాడు. రాజసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పులిపాల కొరకు వెళ్లిన అయ్యప్ప తిరిగి రాడని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న మహామంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజశేఖర మహారాజు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. తండ్రి, తల్లిగారి తలనొప్పి కొరకు ఇదిగో తీసుకొచ్చాను పులిపాలు. ఈ పాలు సరిపోవని వైద్యులు చెప్పినట్లయితే ఎంత కావాలన్నా తీసుకోవడానికి ఇదిగో ఈ పులులన్నీ నాతో వచ్చాయి. తాము భగవంతుని అవతారమేనని నేను గ్రహించాను. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి స్వామి. మహారాణి, నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు. లాలించిన తల్లి ప్రేమకు పాలొసగిన తనయుడా స్వామి. అమ్మలగన్న అమ్మే అతడు. క్షమించు తండ్రి, నీవు దైవాంశ సంభూతుడవనే నిజాన్ని నా దురాశ వల్ల నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించి రక్షించు పుత్ర, నన్ను క్షమించి రక్షించు. తల్లి, తాము నాకు నమస్కరించడమా? జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రియమైన తల్లి మీరు. నా అవతార లక్ష్య సాధనకు నాకు సహాయం చేసిన వారు. ఇటువంటి సందర్భం కోసం నన్ను 12 సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు. సరే అయ్యప్ప,
నీ అవతార లక్ష్యం ముగిసింది కదా, ఇక మా దగ్గరే ఉండిపోకూడదా? లేదమ్మా, ఈ అవతారంలో నేను నెరవేర్చవలసిన కర్తవ్యం ఇంకొకటి కూడా ఉన్నది. అది కలియుగంలో ప్రజల్ని సన్మార్గంలో నడిపించవలసిన ముఖ్య కర్తవ్యం. నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదల్చాను. తండ్రి, మీ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటివ్వండి, నేనక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను. నాయనా, తమకు ఎంత చోటు కావాలో ఎక్కడ కావాలో తీసుకోండి. నేనిక్కడి నుండి బాణం వేస్తాను, ఆ బాణం ఎక్కడికి వెళ్లి పడుతుందో ఆ చోటే నాకు కావాలి. అక్కడ నా కోసం ఆలయాన్ని కట్టించండి, అక్కడ ఉండి కలియుగాన్ని నేను పరిరక్షిస్తాను. పడిన చోటే శబరిమల. ఈ శబరిమలపైనే ఈనాటికి కలియుగ ప్రత్యక్ష దైవంగా కరుణామూర్తిగా కొలువున్నాడు శబరిమల అయ్యప్ప. శబరిమలపైన అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు. ఆ ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా 18 మెట్లను కూడా ఏర్పరిచాడు. ఈ 18 పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు, 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. 18 కొండలైన ఎంజిపారమల, కాళేకట్టిమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారామల, దేవరమల, శ్రీపాదమల, మైలాడుమల, మాతంగమల, కాల్కిమల, చిట్రంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నిలక్కల్మల, నీలిమల, పొన్నాంబలమల, శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణు, రంగనాథుడు, కాళి, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు అనే దేవతలను 18 తత్వాలైన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, డాంబికం, సాత్వికం, రాజసం, తామసం, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజెప్పడమే ఈ 18 మెట్ల ఉద్దేశం. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే అయ్యప్పకు ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయాలనే సమస్య వచ్చింది. అప్పుడు పరశురాముడే తీసుకువచ్చిన శాస్తా విగ్రహమైన 2 కాళ్లను మడిచి కలిపిన యోగ పట్టముతో వందనము చేసిన రీతిన తత్వమసి అనే చిన్ముద్రతో కూడిన స్వామివారి రూపమే తగినది అని భగవంతుని ఆనతి ప్రకారం మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన కృష్ణపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్రయుక్త శుభదినమున పరశురాముడు ధర్మశాస్తాను ప్రతిష్ఠించాడు. నాటినుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు. తద్వారా తన గురువుకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. తనని శరణు కోరిన వారికి సద్గతి లభిస్తుందని తెలియజేసే విధంగా
కుడిచేతిని కుడి మోకాలపైన ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు అయ్యప్ప. అంటే తనే శరీరం అన్నవారికి అభయమిచ్చే అద్భుత రూపమిది. భక్తులు దీక్షా విధానాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప దర్శనార్థం వచ్చే భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మసాలా ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలి. సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను పాటించాలి. శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా, సహనవంతులుగా ఉండాలి. తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలం దీక్షలో ఉండి మనసులో అయ్యప్పను తలుచుకుని ఆరాధించాలి. ఈ దీక్షను ఒక అలవాటుగా అభ్యాసంగా చేయాలి. బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఈ అభ్యాసంతో మనసు పరిపక్వత చెందుతుంది. దీక్షలో ఉన్న భక్తులు ఉదయం, సాయంత్రం రెండు వేళలా స్నానం చేసి నీలం లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించి అయ్యప్ప శరణు చెప్పి పూజించాలి. తులసిమాల ధరించిన అయ్యప్ప భక్తులు ఒక మండలం దీక్షలో ఉన్న సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోరి దీప పూజకు వెళ్లడము, ఆయనను కొనియాడుతూ భజనలు చెయ్యడము తప్పకుండా చేస్తూ ఉంటారు. స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెత్తి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా. ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెత్తి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా. చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నై పోసి వరం కోరి దయకోరి పోతానే పోతా. గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది స్వామి పాదం చేరుస్తుంది. చూడని వాసని మోమే చూడగా వెళ్తా స్వామి ఏ శరణం అంటూ ఘోష చేస్తూ వెళ్తా. స్వామి అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణం ఉన్నయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణం ఉన్నయ్యప్ప. ఏరుమేలి కోటకి వచ్చి పేటైలోన నాట్యం చేసి బావర్ అండే కోరి వెళ్తానేనయ్యా. పేరూరు తోడు వాయికాళ్ళకెళ్ళి పూంగావనం చూసుకొని కోట పాడి దాటి వెళ్తా నేనయ్యా. మహిషి దేహం పైన నిలిచి భూతనాథుడు నాట్యం మాడిన కాళ్ళ కట్టి చేరుకుంటా నేనయ్యా. అళుదా నదిలో మునకలు వేసి రాయి తీసి వరం కోరి పళ్ళి కట్టుకు పయనం అవుతా నేనయ్యా. కల్లిడం కుండ్రిలో రాయి విసిరి ఇంజి పారేనో దాటే వెళ్తా. కూడుంబారై కోటకి వెళ్తా శరణం శరణం అంటూ వెళ్తా. కరిమల కొండను చూసిన నేను కష్టం లేదు అంటూ తలచి చేరగ వెళ్తా నెయ్యి చేర్చగ వెళ్తా. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి.
రాళ్ళు ముళ్ళు దారులలో నా పండా గొయ్యి కొండల్లో నా నడిపించి నన్ను కాపాడును అయ్యప్ప. మసక చీకటి వేళల్లోను కటిక చీకటి అడవుల్లోను చెయ్యి చాచి కాపాడును అయ్యప్ప. తప్పులు గాని లోపం గాని తెలియక నేను చేసిన గాని పెద్ద మనసుతో కాచును నన్ను అయ్యప్ప. పట్టిన దీక్ష చెడిపోకుండా కష్టాలేవి దరి రాకుండా ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అయ్యప్ప. హరిహర సుతుని కన్నుల కాంచి జన్మ సార్థకత పొందెద నేను శబరినాథుని పదముల వాలి సద్గురునాథుని దయనొందుతా. పొన్నం బలవాసుని గుండి కన్న తల్లికి ఉండే మనసు చూసొస్తాను కొండ ఎక్కొస్తాను. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. రామస్వామి లక్ష్మణ స్వామి తండ్రికి నాడు తర్పణ మొసగిన తీర్థం కాదా పంపానది అయ్యప్ప. పంపానదిలో మునిగి లెచ్చి భిక్ష వేసి దీపం పెట్టి పాప ఫలమే కడుగుకుంటా అయ్యప్ప. పంపానది తీరంలోని బొజ్జ గణపతికి తెంకాయ కొట్టి గుంజల్లేనే తీసి వెళ్తా అయ్యప్ప. నీలిమలై కొండను ఎక్కి నడక దారిలో ప్రయాణించి అపాచిమేడు దాడతా నేను అయ్యప్ప. శబరి తల్లి పీఠం చూస్తా శరంగుత్తిలో శరంగుచ్చుతా పద్దెనిమిది మిట్లే ఎక్కేస్తాను భగవంతుని కృపతో తరిస్తాను. ముద్రక కొబ్బరి నైతో నేను నయ్య అభిషేకం చేయించేసి వేడుకుంటా దయ కోరుకుంటా. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి స్వామి. ముడి మీద ముడివేసి ఇరుముడిని తలనెట్టి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయకోరి పోతానే పోతా. గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది స్వామి పాదం చేరుస్తుంది. చూడని వాసని మోమే చూడగా వెళ్తా స్వామి ఏ శరణం అంటూ ఘోష చేస్తూ వెళ్తా. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళుతున్నప్పుడు ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రునికి తోడుగా ఉండే విధంగా ఆయనకు ఒక ముక్కంటి కొబ్బరికాయ దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి పంపించాడు. దానిని అయ్యప్ప ఎరుముడులుగా కట్టి తనతో తీసుకు వెళ్లాడు. దాని తాత్పర్యమే మనం తీసుకు వెళ్లే ఎరుముడులు. ఎరుముడి అనేది నేతగుడ్డతో కొట్టబడిన రెండు భాగాలుగా ఉండే సంచి. భక్తులు భక్తితో తలపై మోసుకు వెళ్లే ఎరుముడిలోని ముందు భాగంలో పసుపు కుంకుమ వడ్లు అటుకులు మాళిగ పొరత్తు అమ్మకు దీపం వెలిగించేందుకు బత్తి నూనె తర్వాత ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్పకు అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థమైన ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంధ్రం చేసి అందులో ఉన్న నీటిని తొలగించి తర్వాత కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లేదే నేతి కొబ్బరికాయ. అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవాడు. ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది. కొబ్బరికాయకు మూడు కళ్లుంటాయి కనుక అది శివుని అంశగా భావించబడుతుంది. మహాలక్ష్మి శ్రీపతి హృదయంలో నివసిస్తుంది. ఆ విధంగా గోవు అంశ అయిన లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్న మహావిష్ణువుని అయ్యప్ప తల్లి అయిన మోహిని అవతారానికి ఆవు నెయ్యి ప్రతినిధి అవుతుంది. కనుక కొబ్బరికాయ అందులో నింపబడిన నెయ్యి శివునికి విష్ణువుకి ప్రతిరూపాలు. తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు.
భక్తులను అనుగ్రహిస్తాడు. ఎరుముడిలోని వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి. అడవి మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పదార్థాలతో దారిలో వంట చేసుకుని తిని ఆకలి తీరిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎరుముడిలో బియ్యం, పప్పు వంటి పదార్థాలు తీసుకు వెళ్లాలి. అయ్యప్ప దర్శనార్థం వెళ్లే భక్తులు తలమీద మోసుకు వెళ్లే పదార్థాలు ప్రయాణంలో కొద్ది కొద్దిగా తరుగుతున్నట్టు వారి అహంకారం కూడా తరిగిపోవాలి. వారిలోని అహంకారం, పొగరు, కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు అన్నీ వారిని వదిలి వెళ్లిపోవాలి. శబరిమలపై ఉన్న అయ్యప్పని దర్శించడానికి భక్తులందరూ ఎరుమేలి అనే చోట ఒకటిగా చేరతారు. ఎరుమేలిని శబరిమలకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ రాజశేఖర మహారాజు నిర్మించిన ధర్మశాస్త ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా అయ్యప్పకు మిత్రుడైన వావర్స్వామి మసీదు ఉంది. అయ్యప్ప భక్తులు వావర్స్వామికి నమస్కరించి అక్కడ ఇచ్చే విభూతి ప్రసాదాన్ని తీసుకుంటారు. ఈ ఎరుమేలిలోనే ముఖ్యమైన ఘట్టమైన పేటై తొళ్లలనే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే ఉద్దేశంతో నాట్యమాడతారు. పేటై తొళ్లలు ముగిసిన తర్వాత అక్కడికి వచ్చే కన్యస్వాములకు ఒక కర్ర ముక్క, ఒక నల్లని నాడా ఇవ్వబడతాయి. ఎరుమేలిలో పేటై తొళ్లలు ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించే భక్తులు పెరుత్తోడు, కోటైపాడి అనే ప్రదేశాలను దాటి కాళేకట్టి అనే ప్రాంతానికి వస్తారు. ఈ కాళేకట్టి అనే ప్రాంతమే మహిషముఖి శరీరంపైన స్వామి నర్తించి తన విజయోత్సాహాన్ని చాటిన చోటు. ఆ నాట్యాన్ని చూడవచ్చిన పరమేశ్వరుడు తన నందిని అక్కడ ఒక చెట్టుకి కట్టివేయడం వల్ల ఆ ప్రాంతం కాళేకట్టి అని పేరుగాంచింది. ఆ తర్వాత అళుదా నదిలో స్నానం చేసి భక్తులు నది అడుగున ఉన్న ఒక రాయిని తీసుకువెళ్లి దారిలో ఉన్న కల్లిడం కుండ్రుని చేరి రాక్షసిని సమాధి చేసిన చోట ఆ రాతిని ఉంచుతారు. అందుకే ఆ చోటు కల్లిడం కుండ్రు అని పిలువబడుతోంది. ఆ తర్వాత ఇంజిప్పారే కోటను దాటి ఉడుంబారే కోటలో శ్రీబుద్ధనాథుణ్ణి పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు. తర్వాత శబరిమల వెళ్లే దారిలో భక్తులు పవిత్ర నది అయిన పంపా నదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించమని అయ్యప్పను ప్రార్థించి అక్కడ ఉండి పంబాస్తి అనే కార్యక్రమంలో 108 పొయ్యిల్లోని బూడిదను కన్యస్వాములు తమ ఇంటికి తీసుకువెడతారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజించి శబరిమలపైకి యాత్ర ప్రారంభిస్తారు. అప్పాచి మెట్టు దాటి తర్వాత నీలిమలని చేరుకుంటారు. ఆ తర్వాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరంకుత్తి అనే చోట ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వామును తీసుకువెళ్లిన కర్రముక్కను గుచ్చి నల్లని నాడాని వేసి నమస్కరిస్తారు. ఇది కన్యస్వామి రాకను నిర్ధారించే కార్యక్రమం. అది చూసిన లీలావతి నిట్టూర్పు విడిచి తరువాతి సంవత్సరం కోసం ఎదురు చూస్తుంది. శబరిమలలో ప్రకటించే తత్వమసి విశ్వసాగోదీయం అని తెలియజేసే మహామంత్రం, ఆరాధనామూర్తి, ఆరాధకులు, ఎంతో దేదీప్యమాన స్వామిగా కనిపించే దృశ్యం అత్యద్భుతమైన దృశ్యం. అడవి, అడవి పువ్వులు, జలపాతాలు ప్రకృతి అందించిన వరప్రసాదాలు. తర్వాత అయ్యప్ప సన్నిధికి ముందుగా ఉన్న 18 తత్వాలకు చిహ్నాలైన స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజేసే 18 మెట్లు ఎక్కి వెళ్లి అయ్యప్ప సన్నిధానం చేరుకుని తమ పాపాలను, దోషాలను, కష్టాలను తొలగించమని ప్రార్థించి భక్తి పారవశ్యంలో మునిగి ఆ రాత్రి అక్కడే ఉండి ఆనందిస్తారు. మరునాడు ఉదయం అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి మాళిగపురత్తు అమ్మని దర్శించి తాము చేసిన పాపాలను తొలగించమని వేడుకుంటారు. మకర దీప పూజకి ముందు అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల పెట్టెను
పందళ రాజ్యం నుండి శబరిమలకు తీసుకు వెళ్లేటప్పుడు ఆకాశంలో ఆభరణాల పెట్టెకు మార్గదర్శిగా గరుడు వెళ్లడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అయ్యప్ప యొక్క ప్రత్యేక అంశం బ్రహ్మచర్యాన్ని పాటించి వచ్చే భక్తులను అనుగ్రహించడం. అందుచేత 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు, 50 సంవత్సరాలలోపు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లకూడదు. మండల పూజ ముగిసిన తర్వాత మకర దీప పూజ ప్రారంభమై మకర దీప పూజ ముగిసే నాడు మకర సంక్రాంతి పూజ జరుగుతుంది. ఆ సమయంలో తనని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆకాశంలో ఉత్తర నక్షత్రముగా స్వామి అయ్యప్ప కనిపిస్తాడు. భక్తులు శబరిమలపై ప్రసాదంగా అమ్మబడే అరవణ పాయసం, అప్పాలు, నెయ్యి మొదలైనవి తీసుకుని తిరిగి పంపానదిని చేరుకుని తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోతారు. తమ ఇంటిలో తాము తీసుకువచ్చిన పూజా సామగ్రిని పూజగదిలో పెట్టి అయ్యప్పని మనసారా ప్రార్థించి గురుస్వామి సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు. స్వామియే శరణమయ్యప్ప. షేర్ చేయండి.